హలో అండి, వెల్కమ్ టు ఫ్యాబ్రిక్స్ బై సింగాన్యా. సో ఈరోజు మీరు నా వెనకాల ఉన్న వెరైటీ చూడొచ్చు, రా సిల్క్ చూస్తున్నామన్నమాట. సో రా సిల్క్ ఏంటంటే బేసికలీ మనకి డిఫరెంట్ గ్రామ్స్లో ఉంటుంది, లైక్ 50 grams, 60 grams, 100 grams. సో మన దగ్గర స్టోర్లో మాత్రం ప్యూర్ 100 grams రా సిల్క్ ఉందన్నమాట. ఇది సిల్క్ బై సిల్క్ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. సో దీంట్లో ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ 1500 to 2000 కలర్ షేడ్స్ ఉన్నాయి. అదే కాకుండా మనం ఏదైనా పర్టిక్యులర్గా కస్టమైజ్ చేసుకోవాలి, లేకపోతే మనకి బల్క్లో కావాలి, మీకు ఒకటే ఫ్యాబ్రిక్లో సమ్ 7-8 meters కావాలి లెహెంగాకి, గౌన్స్కి, అలా అనుకుంటే మన దగ్గర రా సిల్క్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ వీటిని మీరు ఎలా మెయింటైన్ చేయాలనుకుంటే, మీరు ఫస్ట్ మాత్రం దీన్ని డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, మీకు అప్పుడే దాని టెక్స్చర్ షైన్ అనేది అలాగే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మనం కంటిన్యూస్గా హోమ్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదా డ్రై క్లీనింగ్లోనే పెడితే కూడా బెటర్. మీకు మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు నా బ్యాక్డ్రాప్లో చూడొచ్చు, మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా మనం ఇందులో కవర్ చేసాము. సో మన దగ్గర ఏంటంటే వీటిలో చాలా కలర్ రేంజ్ ఉంది, నేను మీకు ముందు చెప్పినట్టు. సో మన దగ్గర లైట్ పేస్టల్ షేడ్స్ టు డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక మీకు పేస్టల్ ఫ్యామిలీనో కావాలి అనుకుంటే మనకి పేస్టల్లో చాలా ఉన్నాయి. మీరు చూసే ఫస్ట్ ర్యాక్ ఏదైతే ఉందో మీకు ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ షేడ్సే కనిపిస్తున్నాయి. అందులో మీకు బేబీ పింక్, బేబీ బ్లూ, ఐస్ బ్లూ, అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వైట్స్, గ్రేస్ అలా ఉన్నాయి. మీరు కిందికి వచ్చేప్పటికీ మీకు మంచిగా మరూన్స్, రెడ్ మిక్స్ అండ్ డబుల్ షేడ్స్లో కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం కలర్స్లో మీకు షైన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనకున్న కలర్స్ అన్నీ కూడా డబుల్ షేడ్లో ఉన్నాయి. సో ఇలా పింక్స్లో వెరైటీ ఆఫ్ పింక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 to 15 షేడ్స్. కిందికి వెళ్తే మాత్రం మన దగ్గర గ్రీన్స్ ఉన్నాయి. గ్రీన్స్లో కూడా మీరు చూడొచ్చు లైట్ టు డార్క్ అనేది మన కంప్లీట్ గ్రేడేషన్ ఉంది కలర్స్ది. సో ఇలా మనకి పర్టిక్యులర్గా ప్రతి ఒక్క కలర్లో లైట్ టు డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో లైట్ బ్లూ టు డార్క్ బ్లూ, లైట్ యెల్లో షేడ్ టు డార్క్ లెమన్ యెల్లో షేడ్స్, మస్టర్డ్ యెల్లో షేడ్స్, అలా అన్ని షేడ్స్ ఉన్నాయి. సో ఈ రా సిల్క్స్ నేను పర్టిక్యులర్గా ఎలా యూస్ చేయొచ్చు అనుకుంటే, మీరు వీటిని వేస్ట్ కోట్స్, బ్లౌజెస్, కుర్తాస్, లేకపోతే మీరు హ్యాట్స్, డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకున్నా అన్ని ఏజ్ గ్రూప్స్కి మీరు ఇవి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మీరు ఏదైనా హల్దీకి కూడా ఆయన పర్టిక్యులర్ వేసుకోవచ్చా రా సిల్క్ అనుకుంటే వేసుకోవచ్చు. మీకు వాటర్ ఈజీగా సోక్ అయిపోతుంది, డ్రై అయిపోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో త్రూ అవుట్ మీరు చూడొచ్చు అన్ని కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఉన్న కలర్స్ అన్నీ కూడా ట్రెండింగ్ కలర్సే ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా మల్టిపల్ పర్పస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే రా సిల్క్ని, ఒక బ్లౌజ్ లాగో అలా అనుకుంటే కూడా మీరు తీసుకొని ఫుల్ స్లీవ్ బ్లౌజెస్, లేకపోతే క్రాప్ టాప్స్, అలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో రా సిల్క్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎంత హెవీ ఎంబ్రాయిడరీ చేయించినా ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనేది మీకు అలాగే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ మారకుండా అది మీకు స్టిఫ్గా బ్యూటిఫుల్ అపియరెన్స్ ఇస్తుంది. అండ్ బాడీకి ఉన్న ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో కరెంట్గా ఈ వీడియోలో నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీరు చూసినట్టయితే ఇది రా సిల్క్ బ్లౌజ్ అన్నమాట. సో ఫిట్టింగ్ వైజ్, కంఫర్ట్ వైజ్ మీకు రా సిల్క్ అనేది చాలా బాగుంటుంది. బాడీ పైన మీకు బ్యూటిఫుల్ అపియరెన్స్ ఉంటుంది. అండ్ కలర్స్ యూజువలీ మీకు బ్రైట్ పేస్టల్ ఐదైనా కూడా వేసుకున్నప్పుడు మీకు మంచి లుక్ అనేది వస్తుంది అన్నమాట. సో రా సిల్క్ ఏంటంటే మీరు లెహెంగాస్కి, లేకపోతే మీరు కుర్తాస్కి, బ్లౌజెస్కి, కిడ్స్కి, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా, మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఎవరికైనా యూజ్ చేయొచ్చు. సో మీకు ఎవరికైనా చాలా థిక్గా ఉంది, దీని లైట్ వెయిట్ ఎలా చేసుకోవాలనుకుంటే, మీరు ఫస్ట్ టైం యూజ్ చేసే ముందే మీరు దీన్ని కొంచెం వాష్ చేయించుకొని లేదా డ్రై క్లీనింగ్ చేయించుకొని ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు వాషింగ్ అయిపోతే అందులో ఉన్న గమ్ అంతా వెళ్ళిపోయి మీకు డీగమ్ అయిపోయి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో మన దగ్గర ఇన్హౌస్ ఉన్న రా సిల్క్స్లో మీరు ఎలా అంటే అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీకు పర్టిక్యులర్గా ఎంబ్రాయిడరీ కావాలి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే మనం అది కూడా చేయొచ్చు. లేకపోతే మీకు ఇన్ పర్టిక్యులర్ ఏదైనా ప్రింట్ నచ్చింది మా వెబ్సైట్ పైన, శాటిన్ పైన, ఆర్గెన్జా పైన నీకు ఏదైనా ప్రింట్ నచ్చింది, మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవాలి రా సిల్క్లో అనుకుంటే కూడా అది కూడా మన దగ్గర పాసిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఇన్హౌస్ మన దగ్గర రా సిల్క్ పైన మీకు ఎంబ్రాయిడరీస్, ప్రింట్స్ అని నేను చెప్తున్నాను. సో అపియరెన్స్ ఎలా ఉంటుందో చూపించడానికి ఎగ్జాంపుల్కి నేను మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తానన్నమాట. సో ఫస్ట్ మనం చూస్తుంది ఏంటంటే నైస్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అండి రా సిల్క్లో.
సో దీనిపైన మీరు కంప్లీట్గా చూడొచ్చు, ఆల్మోస్ట్ పార్సీ మెషిన్ ఎంబ్రాయిడరీలా వచ్చింది. సో త్రూ అవుట్ కూడా మీకు ఫ్యాబ్రిక్ అంతా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి దీన్ని మనం వేస్ట్ కోట్స్కి లేకపోతే షేర్వానీస్కి, ఉమెన్ అయితే మీరు ఒక బ్లౌజ్ చేయించుకుంటే మల్టీపర్పస్ బ్లౌజ్, ఒక పింక్ శారీకి, గ్రీన్ శారీకి, బ్లూ శారీకి అలా మల్టీపర్పస్గా దీన్ని యూస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ రా సిల్క్. మీరు ఎంత ఎంబ్రాయిడరీ చేసినా కూడా మీకు అలాగే ఉంటుంది షైన్, అండ్ ఆ థిక్నెస్ అనేది మీకు అలాగే ఉంటుంది, అపియరెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిచ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే రా సిల్క్లోనే కంప్లీట్ త్రూ అవుట్ జరీ వర్క్ అనమాట. సో మీకు ఎవరికైనా పర్టిక్యులర్గా కంజీవరం బనార్సీ సారీస్ ఉన్నాయి, లేదా మీ దగ్గర ఓల్డ్ మీ పేరెంట్స్ ఏవైనా సారీస్ ఉన్నాయి, వాటికి ఏమైనా యునీక్ బ్లౌజెస్ చేయాలి, ఏదైనా మంచి కలర్ కావాలనుకుంటే మీరు వైట్ రా సిల్క్ తీసుకొని దానికి కావాల్సిన కలర్లో డై చేసి బ్లౌజ్ బ్యూటిఫుల్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు చూడొచ్చు త్రూ అవుట్గా మీకు ఇట్లా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. ఇంత ఎంబ్రాయిడరీ వచ్చినా కూడా నేను లైవ్గా దీన్ని పట్టుకున్నప్పుడు ఇది చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనకి ప్యూర్ 100 grams రా సిల్క్ మీరు చూడొచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత కూడా మీకు లుక్ అనేది అలాగే ఉంటుంది దీనిపైన. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే రా సిల్క్లో బ్లూ కలర్ షేడ్. సో ఇది మీరు చూడొచ్చు కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అంతా మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఇందులో కూడా. అసలు ఈ బుటీ అనేది మీరు చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఇది మెషిన్ డోరీ వర్క్ అనమాట. సో త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా డోరీ వర్క్ వచ్చేసి కంప్లీట్గా ఉంది. సో ఇది కూడా మీరు చూస్తే చాలా రిచ్గా ఉంది. మీకు ఎవరికైనా వేస్ట్ కోట్స్కి లేదా ఇన్ పర్టికులర్ బ్లౌజెస్కి కావాలి, సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. అదే కాకుండా అనార్కలీస్, ఇంత అనార్కలీస్ లాంటి అవుట్ఫిట్స్కి మీరు థిక్ ఫ్యాబ్రిక్ యూస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. నేను చెప్పినట్టు ఒకసారి మీరు దీన్ని వాష్ చేసుకొని యూస్ చేసుకుంటే మీకు ఆ టెక్స్చర్ కొంచెం సాఫ్ట్ అయిపోయి బ్యూటిఫుల్ ఫాల్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే రా సిల్క్లో మనం ప్రింట్స్ చూస్తున్నాం అనమాట. సో ఇది రా సిల్క్ పైన మీకు కంప్లీట్గా త్రూ అవుట్ కలంకారీ స్టైల్ స్క్రీన్ ప్రింట్ వచ్చేసింది, డిజిటల్ ప్రింట్. సో మీరు చూడొచ్చు త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా మీకు ప్రింట్ ఉంది మల్టిపుల్ కలర్స్లో. సో ప్రింట్ వేసిన తర్వాత మీరు చూసినట్టయితే అదే టెక్స్చర్, అదే ఫీల్ ఏదైతే ఉందో మీకు అలాగే ఉంది. సో ఇది కూడా ఏంటంటే ఇన్ పర్టిక్యులర్ మీరు దుపట్టాస్కి, లెహెంగాస్కి అలా కూడా క్యారీ చేయొచ్చు. సో రా సిల్క్ దుపట్టా కూడా క్యారీ చేయొచ్చు అంటే అబ్సల్యూట్గా చేయొచ్చు. సో మీరు నేను చెప్పినట్టు ఒకసారి మీరు దీన్ని డ్రై క్లీనింగ్కి ఇచ్చేస్తే మీకు ఇంకా సాఫ్ట్ అయిపోతుంది, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మీకు శారీకి కూడా రా సిల్క్ యూస్ చేయొచ్చు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మీరు దీన్ని ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం లావెండర్ కలర్లో రా సిల్క్ చూస్తున్నామండి. మీరు చూడొచ్చు దీనిపైన కంప్లీట్గా బుటీస్ ఉన్నాయి మెషిన్ వర్క్. త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు డిస్టెన్స్లో ఇలా బుటీస్ వచ్చేసింది. సో ఇలా మీరు ఎవరైనా మెషిన్ వర్క్ చేసుకొని దీనిపైన ఏదైనా హ్యాండ్ ఎంబెలిష్మెంట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్గా సస్టైన్ అవుతుంది అండ్ మల్టిపుల్ యూజెస్కి కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే లేటెస్ట్గా ఫ్లోరల్ ప్రింట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇలాంటి రా సిల్క్ పైన ప్రింట్స్ మీకు ఏవైనా కస్టమైజ్ చేసుకోవాలి, లేకపోతే ఇన్ పర్టిక్యులర్ మీకు ఏదైనా బల్క్లో కావాలి, మా ఆన్లైన్లో మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చింది, బల్క్ ప్రింట్ కావాలి రా సిల్క్ పైన అనుకుంటే ఇలా మనం ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని త్రూ అవుట్గా కంప్లీట్గా ప్రింట్ చేసుకొని దాన్ని మీరు కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఏదైనా ట్విన్నింగ్ అవుట్ఫిట్, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్గా వెకేషన్ వేర్కి, ఏదైనా డిఫరెంట్ రిసార్ట్ వేర్కి మీకు ఇలా ఏదైనా కావాలనుకుంటే కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే రా సిల్క్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. సో మీరు చూడొచ్చు త్రూ అవుట్గా మీకు చిన్న బుటీ వచ్చేసింది. బుటీ అనేది మీకు జర్దోజీ వర్క్ వచ్చేసింది అనమాట. సో ఇది ఇన్ పర్టిక్యులర్ అయితే కిడ్స్కి మనం రా సిల్క్ క్యారీ చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మా దగ్గర చాలా క్లయింట్స్ వచ్చి జస్ట్ బాన్స్కి, లేకపోతే యూనో రియలీ స్మాల్ బేబీస్కి ఇలా రా సిల్క్ యూస్ చేయొచ్చా, స్టిఫ్గా ఉంటుంది కదా, కంఫర్ట్ ఉంటుందా అని అడుగుతారు. మీకు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు చేయించే ఎంబ్రాయిడరీ ఏదైతే ఉంటుందో మీరు అది సింపుల్ ఎంబ్రాయిడరీ చూస్ చేసుకోండి. లేదన్నా చిన్న చిన్న బుటీస్ లేకపోతే ఇలాంటివి అయితే కిడ్స్కి ప్రిక్ అవ్వవో, లేకపోతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ అలాంటిది ఏదైనా చేసుకొని మీరు రా సిల్క్ యూస్ చేయొచ్చు. కిడ్స్ దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్ అండ్ మీకు ఎక్కడా కూడా దాంతో ఎలాంటి ఎలర్జీస్ అలాంటివి ఏం రావు. సో రా సిల్క్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. సో మీరు ఈరోజు వీడియోలో మాత్రం చూసిన ఫ్యాబ్రిక్స్ చాలా కొన్ని. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు రా సిల్క్లో మన దగ్గర వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో నేను మీకు ముందు చెప్పినట్టు మన దగ్గర రా సిల్క్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా మీకు పర్టిక్యులర్ ఏదైనా డై చేయించుకోవాలన్నా కూడా మన దగ్గర ఆప్షన్ అది కూడా ఉంది. సో బల్క్లో మీకు 60-70 meters కావాలి, పర్టిక్యులర్గా ఒకటే కలర్ కావాలంటే మనం అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ రా సిల్క్స్ ఏ బాడీ టైప్కి ఎలాంటి సిలవెట్స్ బాగుంటాయి, లేకపోతే ఏ కలర్ పైన ఎలాంటి కలర్
కాంబినేషన్స్ బాగుంటాయి, ఇలా ఎన్నెన్నో డౌట్స్ మీకు ఉంటాయి మాకు ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన నంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, లేదా మా ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్స్ మీకు త్రూ అవుట్ వెబ్సైట్లో లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అవైలబుల్ ఉంటారు. మీరు అక్కడైనా కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఆర్ యూ కెన్ విజిట్ అస్ అట్ అవర్ స్టోర్స్ విచ్ ఇస్ అట్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.